క్లైమాక్స్లో భోజనాలు సినిమా ఏంటంటే చెప్పారు సార్ డైరెక్టర్ గారు, నిజంగా మనుషులు ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుందండి. చాలా థ్యాంక్స్ అండి, నమస్తే సార్. ఇలాంటి సినిమాలు గతంలో ఎన్టీఆర్ గారు ఈ సోషల్ ఫ్యాంటసీ సినిమా యమగోళ, తర్వాత చిరంజీవి గారు ఎప్పుడీ పోడు, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు యమదం వచ్చింది. సో అదే ఇప్పుడు ఈ ఫార్మాట్లో టైం అనేది అప్రెంటీస్ ఇప్పుడు అలా అర్థమవుతుంది, అలా చేసారు. ఇప్పుడు టైం అనేది ఇప్పుడు బేసిక్గా అందరూ మిస్ అవుతుంది కాబట్టి, సో ఆ టైం ద్వారా చెప్పారు. చాలా గొప్ప సినిమా చేసాం. ఈ నైజాంలో ఎన్నో వాక్స్ మీద వెళ్ళింది రెండో రోజు మూడో రోజు. సో ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా అసలు ఇంత క్లాస్ సినిమాని, అంటే ఇంత మంచి కథని, ఇంత ఫ్యామిలీ డ్రామాని అది ఎవరు చెప్తే ప్రతి ఆడియన్కి సి క్లాస్ ఎక్కడ వరకు ప్రతి ప్రేక్షకుడు చూస్తాడంటే అది పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకోవడం, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకొని చేయటం ఈ సినిమా నిజంగా అదృష్టం. నెక్స్ట్ సాయి ధరమ్ తేజ్ గారు కూడా బ్రహ్మాండంగా చేశారు. అసలు లాస్ట్ క్లైమాక్స్లో ఆ సాంగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ సినిమాకంతా ఆయుపట్టు. అదే మేజర్గా ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా తమన్ గారు ఇచ్చిన సాంగ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. ఆ సాంగ్కి కంట తడి పెట్టనోడు లేడు, అంటే ప్రతి ఒక్కడు ఎమోషన్గా డ్రైవ్ అయింది. ఆ ఎమోషన్ నిన్న సిటీలో ఉన్న ఆల్ సింగిల్ స్క్రీన్స్కి తిరిగాను. లైన్ పక్కన ఫోటో తీయడం ఒక అదృష్టం. అటువంటిది ఆయనతో పాటు మూడు సినిమాలు నేను ఎంజాయ్ చేశాను. అత్తారని దాదాపు గబ్బర్ సింగ్ కాటమరాయుడు ఇది నాలుగోది. టైం వాల్యూ తెలుసుకోవడం, మీరు ఎంత సంపాదించినా రేపు పొద్దున్న వెళ్ళిపోవాలి సరే మట్టిలోకి, తెలుసుకోండి మానవ సంబంధాలు ఏంటి. టైం లేదని చెప్పకట్టాను కరెక్ట్గా. మా ఇంట్లో వాళ్ళందరూ సినిమాకి వెళ్ళి ఈ బీరువారు అన్ని మంచి డ్రెస్సులు కొట్టడం ఎప్పుడు వేసుకోవు, వెంటనే మొదలెట్టే నెల నుంచి స్టార్ట్ చేశాను నేను. టైం ఎప్పుడు ఎవరు వెళ్ళిపోతుందో తెలియదు, లేదని ఒకటిగా అనంతం చెప్పి సర్ప్రైజింగ్ అంటే సార్ బెస్ట్ మూమెంట్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఫిలిం చూసిన తర్వాత నాకు తెలుసు బెస్ట్ ఫిలిం డెఫినెట్లీ బెస్ట్. ఇట్ ఈస్ హ్యాపీ లెటర్ నచ్చింది, మా అందరికి నచ్చింది. అంత అయిపోయిన తర్వాత తమన్ గారు మాత్రం ఆయన ఎప్పుడు సై సై అని మాట్లాడారు కదా, సినిమా మొత్తం చూసిన తర్వాత ఆ పాట ఈ ప్రోకి ఒక ఉదాహరణ ఏంటంటే ఇది తుఫాన్లో వచ్చిన కలెక్షన్స్ సునామీ. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి గారు చైతన్య విడుదల రిలీజ్ అయినప్పుడు ఇలాగే తుఫాను వరదలు అన్నీ ఉన్నాయి. బట్ ఆ సినిమా ఒక సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాగే ఒక సంచలనం సృష్టించేది ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా విజయం ఏంటనేది అంకెలు చెప్తాయి, ఆ పక్కన ఉన్న సంఖ్యలు చెప్తాయి. సో ఇది అంకెలకి అందరి విజయం, పవర్ స్టార్ అలాగే సుప్రీం ఇద్దరి కాలంలో మరొక భారీ విజయం. సో సుప్రీం ఆమె హ్యాట్రిక్ సినిమా కూడా Hey all, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిణి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో గైస్, నేను మీ యానీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు.